హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే వింగిడ్ బీన్స్ కర్రీ అన్నదైతే చేసి చూపిస్తున్నానండి మన తోటలో హార్వెస్ట్ చేసుకున్నాం కదా రెక్కల చిక్కుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కర్రీ అన్నదైతే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను అంతకన్నా ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసాలో ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేయండి అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్గా మీ వరకు అయితే వచ్చేస్తుందండి ఇదైతే మంచి పేస్ట్ వచ్చింది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇవి చూడండి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇవైతే నీట్గా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మనకి కట్ చేసుకుందాము నన్ను చిక్కుళ్ళకి పీచ్ లాగా వస్తుంది చూడండి అట్లానే దీనికి కూడా పీచ్ అన్నది వస్తుంది రెండు వైపులు ఉంటుందండి పీచ్ అది తీసుకోవాలి ఇట్లా తీసిన తర్వాత మనం మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చు వీటిని అయితే సన్నగా చిన్న చిన్న మొక్కలలాగా అయితే కట్ చేస్తున్నానండి కొంచెం చూస్తే అది స్టార్ షేప్లో కూడా కనిపిస్తుంది మనకి వింగ్స్ ఉంటాయి కదా చుట్టూ నాలుగు వైపులా చిన్న చిన్న మొక్కల కింద కొంచెం లేతగా ఉన్నప్పుడే బాగుంటాయండి బాగా ముదిరితే కనుక టేస్ట్ అనేది అంత బాగోదు చూడండి షేప్ అయితే ఇట్లా ఉంటుంది ఇంకా మిగిలినవన్నీ కూడా అట్లానే కట్ చేసుకుందాం ప్రతి దానికి కూడా సేమ్ అలానే మనకి పీచ్ లాగా అయితే వస్తుందండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా అన్నీ కూడా కట్ చేద్దాం ఇది చూడండి ఇది అయితే కొంచెం ముదిరిందండి లోపల ఆ సీడ్స్ చూడండి మనకి బఠానీ గింజలు ఉంటాయి చూడండి అలా ఉంటాయి కానీ ఇవి వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇది కొంచెం ముదిరింది అందుకే దీనిలో ఉన్న గింజలు మాత్రమైతే తీస్తున్నాను అన్నీ అయితే మొక్కల కింద కట్ చేసేసాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా ఆయిల్లో కలిసే అలాగే కలుపుకుని ఆనియన్స్ సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం అంత కరివేపాకు కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత లిడ్ పెట్టుకుని ఆనియన్స్ వేగేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడైతే ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం లిడ్ పెట్టుకుని ఒకసారి అయితే ఉడికించుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకుని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా కూడా పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టొమాటో ఒకటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి టొమాటో కూడా చక్కగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న వింగిడి బీన్స్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా పైనుంచి కిందకి మొత్తం అంతా కూడా మనం కలుపుకోవాలి ఇవి కొంచెం వేగడానికైతే మనకి టైం పడుతుందండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఎయిటీన్ మినిట్స్ వరకు టైం పట్టింది చూడండి చక్కగా బీన్స్ అయితే సాఫ్ట్ అయిపోయాయి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి అయితే మనం స్పైసెస్ అనేవి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ కారం అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ మన కర్రీకి పట్టేలాగా పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టుకుని ఉడికించుకుంటే మన కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొంచెం అంతా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నానండి మన కర్రీ అనేది రెడీగా ఉంది ఒకసారి లిడ్ పెట్టుకుని టూ మినిట్స్ ఉడికించుకొని ఇంకా మనం డిష్ అవుట్ అయితే చేసుకుందాం కర్రీ టేస్ట్ అయితే బాగుందండి నేను తిన ధరకు అసలు వండినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ కొత్త వెజిటబుల్ కదా ఎట్లా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలానే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అన్ని రకాలు ఉన్నాయండి గ్రీన్ వెజిటబుల్ కాబట్టి ఏ విటమిన్ అనేది కూడా మనకి ఇందులో పుష్కలంగా ఉంది కొంచెం అంత కొత్తిమీర వేసుకుని గార్నిష్ అయితే చేసుకుందాం మన ఎంతో టేస్టీగా ఉండే రెక్కల చిక్కుడు వింగడి బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్